వెల్కమ్ టు శ్వేతం అండ్ శశి శ్వేతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే సిల్వర్ బోర్డర్ సారీస్ అయితే ఆర్డర్ చేశానండి. ఇవైతే ఎలా వచ్చాయో అన్పాకింగ్ చేసి చూద్దాం. అన్పాకింగ్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. ఇప్పుడైతే అన్పాకింగ్ చేసేద్దామండి. అన్పాకింగ్ అయితే చేసేస్తానండి. ఫస్ట్ సారీ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుందని. చూడండి, సారీ అంతా ఇలానే వస్తుందండి. బోర్డర్స్ అయితే మనకి ఏమి ఉండదు, ప్లెయిన్ వస్తుంది. చూడండి, ఇలానే వస్తుంది సారీ అంతా. ఈ బుట్టా అయితే ఇలా వస్తుంది చూడండి, ఇలా బర్డ్, అలాగే చూడండి ఇలా సర్కిల్ టైప్ లో అయితే ఇలా వస్తుంది. ఓవరాల్ గా సారీ అంతా ఇలానే ఉంటుందండి. మనకి పౌడర్స్ ఎలా వస్తుంది అనేది చూద్దాము. పౌడర్స్ అయితే ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది, కొంచెం లైట్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. సిల్వర్ కలర్ లో అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఓవరాల్ గా సారీ అంతా చూడండి, పట్టు సారీస్ కి వస్తుంది కదా, అలానే వచ్చింది. కాకపోతే సిల్వర్ కలర్ లో అయితే వచ్చిందండి. అలాగే బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది అయితే చూద్దాము. బ్లౌజ్ కూడా మన గ్రీన్ వచ్చింది చూడండి. బ్లౌజ్ మీద చిన్న చిన్నది చూడండి, కెమెరా కనిపిస్తుందో లేదో, చిన్న చిన్న ఫ్లవర్స్ లా ఇలా అయితే వచ్చాయి. అలాగే బోర్డర్ వచ్చేసి ఈ బోర్డర్ అయితే వచ్చింది చూడండి. అలాగే నేను ఎప్పుడు చూపిస్తాను కదండి, స్టార్టింగ్ పార్ట్ అయితే ప్లెయిన్ పార్ట్ ఈ మాత్రం సైజ్ లో అయితే వచ్చింది. ఓవరాల్ గా అయితే సారీ చాలా బాగుందండి. అలాగే సారీ లాన్ వైపు కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. సారీ లాన్ సైడ్ అయితే ఇలా వస్తుంది, మొత్తం సారీ ఇలానే వస్తుంది చూడండి. పౌడన్స్ కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. పౌడన్స్ అయితే ఇలా వచ్చింది లాన్ సైడ్. ఓవరాల్ గా అయితే చాలా బాగుందండి. క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను. ఇది కాస్ట్ వచ్చేసి 385 రూపీస్ అయితే పడిందండి. ఈ కాస్ట్ కి చాలా బాగుందండి. ఇదైతే కాస్ట్ అండ్ క్లాత్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తానండి. అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను చూడండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా సిల్వర్ కాంబినేషన్. మనకి పింక్ మీద మొత్తం అంతా సిల్వర్ అయితే వచ్చింది చూడండి. ఇలా వస్తుంది, ఓపెన్ చేసి అయితే చూద్దాం ఇది కూడా ఎలా వస్తుంది అనేది. సారీ అంతా ఇదే డిజైన్ అయితే వస్తుంది చూడండి. మిడిల్ అంతా ఇలా వస్తుంది, పైన చూడండి బోర్డర్ ఇలా వస్తుంది. సేమ్ బోర్డరే మనకి కింద కూడా వస్తుందండి. ఫ్లోర్ దగ్గర కూడా సేమ్ బోర్డరే వస్తుంది. ఓవరాల్ గా సారీ అంతా ఇదే రన్ అవుతుందండి. మొత్తం అంతా ఇలా ఇలానే వస్తుంది చూడండి, ఇలానే వస్తుంది. అలాగే బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం చూడండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. మనకి హ్యాండ్స్ వేయించుకోవడానికి ఇది వచ్చి సిల్వర్ కలర్ లో ఇది చూడండి. ఈ డిజైన్ అయితే ఇలా వచ్చింది, బోర్డర్ అనేది ఇలా వచ్చింది. అలాగే స్టార్టింగ్ ప్లెయిన్ పార్ట్ అయితే ఇలా వచ్చిందండి చూడండి. పౌడర్ చూడండి, పౌడర్స్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఎండింగ్ లో అయితే ఇలా ప్లెయిన్ అయితే వచ్చి ఇలా వచ్చింది. చాలా బాగుందండి సారీ అయితే. సారీ లాన్ వైపు కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. సారీ లాన్ సైడ్ అయితే పౌడర్స్ ఇలా వచ్చింది. ఓవరాల్ గా సారీ అంతా ఇలానే వస్తుంది చూడండి, మొత్తం అంతా ఇలానే వస్తుంది. చాలా బాగుందండి. ఇది కాస్ట్ వచ్చేసి 575 రూపీస్ అయితే నేను పర్చేస్ చేశాను. అలాగే కాస్ట్ అండ్ క్లాత్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. క్లాత్ వచ్చేసి కాంచీవరం సిల్క్. అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను, మీరైతే అబ్జర్వ్ చేయండి చూడండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది డబుల్ కాంబినేషన్ లో వచ్చింది, అంటే ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. సారీ అంతా ఇలానే వస్తుందండి చూడండి. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే ఇలా వస్తుంది. ఇలా మధ్యలో లైట్ కలర్ కూడా ఇలా వస్తుంది చూడండి. పైన బోర్డర్ వచ్చేసి చిన్నగా వస్తుంది, సిల్వర్ కాంబినేషన్ లోనే వస్తుంది. కాకపోతే లైట్ గా కనిపిస్తుందండి సిల్వర్ అనేది. పైన చిన్నగా వస్తుంది, అలాగే కింద కొంచెం లెందీగా వస్తుంది చూడండి బోర్డర్ అనేది. ఓవరాల్ గా సారీ అంతా ఇలానే వస్తుందండి. మొత్తం సారీ అంతా ఇలానే వస్తుంది. మనకి పౌటన్ చూడండి ఎలా వస్తుందో. పౌటన్ అయితే చాలా బాగుంది, సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ లైన్ సైజ్ సిల్వర్ కలర్ లో చాలా బాగుందండి. ఓవరాల్ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చింది చూడండి, రన్నింగ్ బ్లౌజే వచ్చింది. ఇలా వచ్చింది చూడండి, టూ కలర్స్ తోనే వచ్చింది. ఇలా కొంచెం లైట్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. బోర్డర్స్ అయితే సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయండి. పైన బోర్డర్ ఎలా వచ్చింది, కింద బోర్డర్ ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా. ఓవరాల్ గా అయితే ఇది కూడా చాలా బాగుందండి. క్లాత్ వచ్చేసి కాటనే అండి. అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను. కాస్ట్ అండ్ క్లాత్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి. ఈ రోజు సారీస్ అయితే ఇవ్వనండి. ఇవి మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. మీ అభిప్రాయం అయితే కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోలో మీకు సారీస్ నచ్చితే డిస్క్రిప్షన్ లో హాల్ ప్యాక్ లింక్ అయితే ఉంటుందండి. లింక్ క్లిక్ చేయగానే ఫ్లిప్కార్ట్ దగ్గర వ్యూ ఆల్ క్లిక్ చేయండి, మీకు మొత్తం కలెక్షన్ అంతా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కన బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.